రైతు అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. మండలంలోని తంపటాపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం ప్రారంభించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మరియు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు ఏర్పాటు సభలో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని ఆమె తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ విక్రాంతబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వారంలో ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుతుందన్న అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక లేనిపోని నిందలు వేస్తున్నాయని, ఇది ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ పలువురు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సెంట్రల్ తీసుకోవడం సెంట్రల్ చెప్తాను.